ఒక విషయం అడక మారలేకపోతున్నాను ఇదే అంటే స్త్రీలని అవమానించారు ఇంట్లో స్త్రీలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏడ్చారు కంటతడి పెట్టారు ఒక ప్రజల ముందు అందరి ముందు వెక్కు వెక్కి ఏడ్చారు రాజుల్ వారి సేవలు నరక ప్రాయంబు అన్నడం చూసావా ఆ నవ్వినంతే ఏడ్చినంతే ఒకదాని ఒకటి వాళ్ళు ఇస్తే అంటే నమ్మేవాళ్ళు ఉండరుగా ఆయన ఏడుస్తాడు వాళ్ళు ఏడుస్తారు వాళ్ళు అవుతారు ఈయన అవుతారు ఆయన కోపం వీళ్ళ కోపం రామ్ చంద్రబాబు అంటూ ఇక్కడ ముఖ్యమంత్రి అయినా మన క్రమం వాళ్ళకి స్వర్గ ద్వారాలు ఏవి తెలుసుకోవు ఇదే బతుకు మనకి ఓటే గుర్తుపెట్టుకోండి అక్కడ ఎవడైనా ఉండరే ఎవడైనా ఉండరే మనకేంటి అని క్వశ్చన్ చేసుకోండి ప్రజాస్వామ్యంలో ఇదే క్వశ్చన్ ప్రజాస్వామ్యంలో స్వార్థం ఉండకూడదు మావాడే గెలవాలి ఉండకూడదు ఉంటే ఇది రిపీట్ అవుతుంది విజయవాడ జరిగిన రిపీట్ ఎంతమంది చచ్చారో కమాండ్ మీకు తెలుసు ఇరవై తొమ్మిది ఊళ్ళో ఇరవై తొమ్మిది జిల్లా గ్రామాల నుంచి వచ్చి ఎవరు కాపాడారు మీరు కమ్మాళ్ళని మరి కమ్మాళ్ళని తంపుతున్నారు వచ్చారు ఎవరు కనబట్టుకుని ఏ ఎందుకు దాక్కున్నారు వేర్ యువర్ కరేజ్ ఇవన్నీ జరగవు కులం లేదు మతం లేదు ముందు మనిషి తర్వాత కులం నీ ఐడెంటిటీ మతం నీ విశ్వాసం అవి పెట్టు అంతవరకే పెట్టుకోండి అంతవరకే పెట్టుకోండి మీరు కమ్మోళ్ళే ఇంకో కమ్మడికి మెమ్మని ఇస్తారా మీ కూతురు ఉంది మీ కూతురు బీటెక్ చదివింది ఉద్యోగం చేస్తుంది పక్కూళ్ళో ఇంకోటి కమ్మడు ఉన్నాడు వాడికి మన కమ్మడేనా రా అని పెళ్లి చేస్తారా వాడు కమ్మడు మంచివాడే ఉండాలి వాడు దామూతే ఉండకూడదు తిరుగుతే ఉండకూడదు చదువుకుని ఉండాలి వాడికి ఉద్యోగం ఉండాలి నీ కూతురు కంటే కూచేత సంపాదించాలి మంచి పేరు ఉండాలి అప్పుడు కలుగుతారు మీకు మీరే కమ్మాళ్ళలో ఫిల్టర్ వేసుకుంటారే రాజకీయాల్లో ఫిల్టర్ వేసుకోరా వాడెవడు వీడెవడు వీడి బాగా వాడు బాగా వాడు జగన్ బాబు జగన్ అనేవాడు ఓన్గా ఉన్న ఎంపీని పక్కన బండుకి రాజకీయాలకు వచ్చాడు మనవాడు చంద్రబాబు చంపే రాబారావు చంపేసి ముఖ్యమంత్రి అయ్యాడు కంపేర్ చేసుకోరా రావడం తప్పుడు ఇష్టమేనా లక్ష్మీపరుడు బుద్ధులు తిట్టడం ఇష్టమేనా మీరు కొట్టుకొని తిట్టుకోండి నన్ను నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు నా కొడుకులకి కమ్మాడు అమ్మాయిలు కూడా ఇవ్వద్దు మాకు మనిషి అయితే చాలు అదే కులమైన మతమైనా ఇట్లా చేస్తే మీరు ఇట్లా చేయాలనుకోండి ఎస్ ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ కమ్మ మీ ఇంటికి వస్తా మా అబ్బాయికి సంబంధం ఉండి కమ్మాడలో ఒక మంచి అమ్మాయిని ఇంటి పెళ్లి చేసుకుంటాం ఇట్లా మీరు వంకరలు తిరిగారనుకో ఈ కులం నాకు వద్దు వద్దే వద్దు ఈ కులం నాకు జగను ఆయన చంపాడు ఎవరండి వైఎస్ వివేకానంద రెడ్డి దీనికి మా సాంబడు చాలా చాలా చెప్పాడు అంటే మీ ద్వారా చెప్పుకునే అవకాశం నాకు కలిగింది రామారావు ఇలాగే చచ్చిపోయాడు అక్కడ ఎవరున్నారు లక్ష్మీపార్త గారే ఇంకెవ్వలేదు ఆ టైంలో అందరికీ ఫోన్లు పోయినాయి ఆ టైంలో లక్ష్మీపార్త చంపిందా చంద్రబాబు చంపాడా ఇంకొకళ్ళు చంపారా అని ఫోన్లను వచ్చేసింది రామారావుని ఎవరు చంపారు అనేది లేదు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఇది కదా దాన్ని డైల్యూట్ చేయాలి కదా డైల్యూట్ చేసేసారు డైల్యూట్ చేసి ఏదైతే లక్ష్మీభారతి మేడం ఉందో మేడమైన బరికేశారు ఏది ఎందుకంటే రామారావునండి రామారావు నాతో పిల్లలుగాను పిల్లలుగాను అని చెప్పేసి బలవంతం చేస్తే తటవలా చచ్చిపోయాడు అని ఇంత కారు కూతలు చౌబా కబుర్లే అంటారు ఈ చౌ కబుర్లు ఏదో చౌకబారు కబుర్లు ఇవి చాలా చాలా మేము పెట్టేశారు ఏదో ఒక ఆడకూతురుమేనా దట్టు మన కమ్మ కులస్త్రాలు మన ఆడపడుచు డెబ్బై ఏళ్ళ ఆడపిల్ల ఆడ మీ ఇంట్లో డెబ్బై ఏళ్ళ ఆడపడుచుని ఒక ఆడ మనిషిని ఎంత గౌరవం చూస్తాం అత్తయ్య మెల్లినడు అత్తయ్య కాలు నొప్పి అమ్మమ్మ మెల్లినడు అమ్మమ్మ ఇది కదా డెలికేట్గా చూడాలి అలాగే రామారావు చచ్చిపోతే ఈమె డెలికేట్గా చూడాలి కదా ఒక స్పర్శ కలిగించాలి కదా మేమున్నామమ్మా వీఆర్ విత్ యూ ఈ పార్టీ రామారావుది చంద్రబాబుది కాదు దోచుకున్నాడు అవి కూడా ఒక్కర్లా ఆ పదవి ఒక్కర్లా అన్యాయం జరిగిందమ్మా మీకు చింతిస్తున్నాం ఒక మాటను మళ్ళీ మనిషిగా పుడతారు లేకపోతే మనం పుట్టాం ఎందుకంటే దమ్ముంటే జనం మధ్యకెళ్ళి గెలు ఈయనకి
చంద్రబాబు కి జగన్ గారికి కంపేర్ చేసుకోండి. చంద్రబాబు గారు ఏమన్నాడు జగన్ గారు టీడీపీ వాళ్ళు మొత్తం వచ్చి పారుకే వాళ్ళు రావద్దు నా దగ్గరికి 23 రాజీనామా చేస్తారండి మళ్ళీ గెలిపిస్తా అంతే తప్ప ఆయన పార్టీ మీద ఆ సైకిల్ గుర్తు మీద కలిసి నారుగుతే వాడికి నాకు తేడా ఏంటి అన్నారు నా ఎథిక్స్ ఉన్నాయి రావద్దు ఎవడు గొప్పడు ఎవడు సైకో ఎవడు సైకో ఒకొచ్చి చెప్పండి ఆస్తి చెప్తా మీరు నన్ను వచ్చి మీరు కమ్మోడు ఎలా మాట్లాడు కమ్మడు గురించి నా దగ్గర చావు తప్పండి నాకేం బాధ లేదు ఆల్రెడీ చాలా అనుభవించా మా పెళ్ళాంపేటలకు మొత్తం డబ్బులు సంపాదించా చాలా ఇన్ని కోట్లు ఉన్నాయి నా దగ్గర ఏ వక్రలు మేము ఈరోజు నుంచి ప్రపంచం మొత్తం మమ్మల్ని బ్యాన్ చేసిన బాగా లగ్జరీగా విలాసంగా బతికిన దాస్తులు నాకు ఉండే కానీ విలువలు నేను పోగొట్టుకోను నిజాన్ని నేను పోగొట్టుకోను వినండి మీరు యూ కమ్మాస్ యు హావ్ టు లిజన్ మీ కేర్ఫుల్లీ పీస్ఫుల్లీ అది ఇట్లా ఏ రీజన్తో ఈ కుటుంబం చెప్పగలరు జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఎవరినైనా ఎంపీ గెలిపించగలడు ఎవరినైనా ఎమ్మెల్యే గెలిపించగలడు బికాజ్ ఆఫ్ పబ్లిక్ ఆ నమ్ముతారు ఎందుకంటే ఏం చెప్పాడు అందరికి ఇస్తున్నాడు అందరికి ఇస్తున్నారు వినండి అందరికి ఇస్తున్నారు సంతోషంగా ఉన్నాడు వివేకానంద రెడ్డికి ఈయనకి అసలు గొడవ ఏది ఈయన కూడా ముఖ్యమంత్రి అవుతా అమ్మో మా బాబాయ్ ముఖ్యమంత్రి అవుతాడు అంట నెక్స్ట్ నాయనో అంటే ఒక అర్థం ఉంది స్టేట్మెంట్ చేయడు ఎక్కడన్నా నేనే ముఖ్యమంత్రి వీడిని దింపుతాను అన్నాడా మన చంద్రబాబు రామారెడ్డి తిట్టాడా లేదు పాపం నేను కూడా వెళ్ళా 15 రోజులు పొలిమిందులో ఉన్న షూటింగ్ మొదలు పెట్టా అన్న వచ్చాడు వివేకానంద అన్న నేనే పిలిచా అన్న వచ్చి సుచి నొక్కన్న అన్న వచ్చి క్లాబ్ కొట్టన్నా అంటే ఈయన గంగిరెడ్డి గారు భారత గారి నాన్నగారు ఈయన ఇద్దరు వచ్చారు ఈయన ఏమన్నా క్లాబ్ కొట్టాడు ఆ గంగిరెడ్డి ఏమన్నా బటన్ నొక్కాడు మురళి గారు మరి వెళ్ళొచ్చా నేను అన్నాడు గంగిరెడ్డి గారు అన్న కాసేపు ఉండన్నా ఉండమంటావా ఉండ బాగాలేదు ఉంటా అన్న మీరు కూర్చున్నాను వివేకన్న ఆయన 10 నిమిషాలు కూర్చున్నాడు తమ్ముడు వెళ్ళేనా వెళ్ళన్నా ఆయన సాత్వికుడు ఎబవాల్ జగన్మోహన్ రెడ్డి ఆ ఇంట్లో విలన్స్ ఎవరు వాళ్ళ అమ్మగారా చెప్పండి వాళ్ళ అమ్మగారా శర్మిలమ్మ గారా భారతి గారా వాటి ఈ సాంబడి కనపడ్డంట మిడ్ నైట్ ఎందుకు వచ్చింది ఫోను నీ అర్ధరాత్రి ఇంటి నెంబర్ తెచ్చిపోతే ఫోన్ మాట్లాడు నేను కూడా మాట్లాడుకున్నాను గాడిద అయ్యో రామారావు చచ్చిపోయట అయ్యో రామారావు చచ్చిపోయట రామారావు చచ్చిపోతే పోసానికి ఎందుకు ఫోన్ పోయింది ఆ నెంబర్కి ఎవరు పెట్టారు ఆ పుల్లయ్య ఎవడు పుల్లయ్య ఎవడు పుల్లయ్య ఎంకయ్య వచ్చా ఎంకయ్య పుల్లయ్యకి ఎందుకు పెట్టాడు పుల్లయ్య ఎంకెందుకు పెట్టాడు పోసారికి ఫోన్ వచ్చాడు పోసారికి కాకాని ఎందుకు ఫోన్ చేశాడు కాకాని వాడు ఢిల్లీ ఎందుకు ఫోన్ చేశాడు ఐ నో దిస్ ఐ వాంట్ యు నో నీ ఓ మరి చచ్చిపోతే ఎవడికైనా సెంటిమెంట్ పుట్టుతారా ఫీల్ అవుతారా ఓ మంచి మనిషి పెద్ద మనిషి వయసు రాసే తమ్ముడు చనిపోతే అర్ధాంత ఫోన్ చేసుకుని చేస్తారా డాక్టర్ వేస్తారా నీలాగా గూట్లే అందుకే పోటీ అంటాడు రాజకీయ ముసలం ఉందా అతను ఆపటాలు ఒక ఎంపి గెలిచాడు ఓడాడు పక్కన పెట్టండి ఇవన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి ప్రశాంతంగా బతుకుతున్నాడు ప్రజలను నమ్ముకున్నాడు ప్రజల సేవ చేస్తున్నాడు ఆయన జోలికి ఎందుకు వస్తాడు అవినాష్ గారి పేరు మధ్యలో వినిపించే ప్రయత్నం చేశారు ఇప్పుడు నేను ఎవరి గురించేనా అని ప్రశ్నిస్తా చంద్రబాబును ప్రశ్నించా వైఎస్ఆర్ని ప్రశ్నించా చూసుకోండి నాకు ఉంటుంది వైఎస్ఆర్ గారికి ఇద్దరు సేవ ప్రశ్నించాను ఆయన రైతులకి ఇది ఇస్తాను ఫ్రీగా నేను రాజశేఖర రెడ్డి గారు అయ్యా రాజశేఖర రెడ్డి గారు రైతులు మాకు ఊరికినే కావాలి ఊరికినా కావాలని ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళకి ఏం కావాలంటే నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు సకాలానికి వర్షం సకాలానికి మార్కెట్టు ఇవి మీరు పెంచగలిగితే మీరు దేవుడు అండి వాళ్ళకి ఫ్రీగా ఇవ్వక్కర్లా ఇది నేను అన్నా ఆయన నవ్వుకున్నాడు తిట్టారు నన్ను అలాగే నేను కూడా చంద్రబాబు ఉన్నప్పుడు ఇలా ఇలా అన్నా ఆయన తిట్లా ఎందుకంటే బికాజ్ హీఈస్ పొలిటీషియన్ అలాగే పవన్ కళ్యాణ్ ఇలా తిట్టావు తిడతా అన్నావు నీ అబ్బా సన్నాసులు అన్నావు నేనేమున్నాను నువ్వు పార్టీ పెట్టింది కొంచెం చేయటానికి అన్నావు మేము నువ్వు పార్టీ ఎందుకు పెట్టావు అంటే ప్రజలకి సేవ చేయటానికి సమాజానికి గొప్ప లెవెల్లో తీసుకెళ్తానికి ఇది అవునా మాకు డౌట్లు ఉన్నాయి డౌట్లు అడిగా దాన్ని తిట్టేట నేను అరే అన్నానా ఒరే అన్నానా లేదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాజకీయాల పనికిరాడు అన్నానా
ఓడిపోతాడు అన్నానా ఇది గెలవడు అన్నానా అన్న నేను క్వశ్చన్ చేస్తుంటా ఇలా ఇలా అన్నావు ఇలా కరెక్ట్ కాదు కదా అన్నప్పుడు నన్ను డిమోబిలైజ్ చేయడానికి నా మెసేజ్ కి మావండి నా పెళ్ళాన్ని తిడుతూ బూతు మాటలు పెట్టారు అర్థమైందా ఇదే సందర్భం అక్కడ ఎవడో చచ్చిపోతే అలా బంధువు ఈయన బాబా చచ్చిపోతే అవినాష్ అంటే ఎలా ఉంటుంది నా పెళ్ళాలంటే ఎలా ఉంటుంది ఎందుకంటే రోత ఏం చెప్పగలను నేను అవినాష్ అనేవాడు అతను చంపుతా చంపుతాడా ఆయన నైట్ ఫోన్ చేసి నవీన్ అయిపోయాడు అయిపోయాడు వేసేసావు కదా ఎన్ని పూట్లు వేసావు డబ్బు వేసావా హాయ్ అదే నీకు ఎలాగ వెళ్ళే ఇప్పుడు లైఫ్లో నేను ఉంటాను కదా ముఖ్యమంత్రిగా ఇదన్నా అన్న తినేవాడు పైగా అతనికి అన్నీ ఉన్నవాడు సాత్వికుడు అమ్మ నేను చూశాను చాలా గుణస్థుడు అంటారే మనిషి కులస్థుడు మనసు మతస్థుడు నాకు సమ్మతుడు అని అలాంటి కైండ్ హార్ట్ బాయ్ ఇది నేను చూశాను అవినాష్ అతనికి చంపాలన్న ఆలోచన కూడా అతని లైఫ్లో వచ్చి ఉండదు అతనికి చంపాలి అన్న ఆలోచన కూడా అసలు వీళ్ళు కాదు ఎవరైనా అతన్ని సపోజ్ నేను ద్రోహం చేశాను అనుకోండి మా పోసానికి బుద్ధి లేదు అంటాడు తప్పితే పోసాన్ని అరే ఎరగొట్టంట అలాంటి మనిషి ఎప్పుడైనా అతని రికార్డులో చిన్నపిల్లాడు కాదు కదా 30-40 ఏళ్ళు దాటిపోయిన పిల్లోడికి రైట్ నువ్వు వెనక్కేయాలండి పురోగతులు తిరగండి ఇతరులో క్యారెక్టర్ ఎంక్వైరీ చేయండి అంతకుముందు బ్యాడ్ క్యారెక్టర్ అయి ఉంటే నేను కూడా ఎగ్రి ఎప్పుడు చూశారా నువ్వు అవినాష్ బాబు దగ్గరగా అవినాష్ దగ్గర చూశారా అది ఇప్పుడు ఒకటి ఓడిపోయిన బురదేయాలి అది 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 రామ్ అది చంద్రబాబుకి అలవాటే కదా వీళ్ళకి అలవాటు చేశాడు